వెల్కమ్ టు టీవీఎన్ఎస్టి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే వీరికి ఎనలేని అభిమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లోనే పయనించినారు. వైఎస్ఆర్ కు అనంగ శిష్యుడిగా పేరు పొందినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆనాడు ఎంతగానో కృషి చేసినాడు. వైఎస్ఆర్ ను సీఎం చేయడంలో వీరి పాత్ర ఎంతే ఉందని చెప్పవచ్చు. కానీ వైఎస్ఆర్ అకాల మరణ అనంతరం వీరు వైఎస్ కుటుంబాన్ని వెంటే ఉండి వైఎస్ఆర్ అడుగుజాడలు నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు పాటించడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ జగన్ గారి క్యాబినెట్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా సేవలు అందిస్తున్నారు. వారే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు ఎక్సైజ్ మినిస్టర్గా సేవలు అందిస్తున్న కే నారాయణ స్వామి గారు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కే నారాయణ స్వామి గారు చిన్ననాటి నుండి రాజకీయాల పట్ల ఆసక్తి చూపేవాడు. చదువుకున్న రోజు కాంచి ప్రజలకు సేవ చేయాలని ఆశయంతోనే రాజకీయాలు రావడం జరిగింది. ఆనాడు కాలేజీలో కూడా స్టూడెంట్ నాయకుడిగా సేవలు అందించారు. ఆ సమయంలో విద్యార్థి సమస్యలు వచ్చినప్పుడు యాజమాన్యం దృష్టి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో కూడా వీరు ఎంతగానో పేరు పొందినారు. అంతేకాకుండా యాజమాన్యాన్ని కూడా మెప్పించడంలో కూడా వీరు కృషి అమోఘమని చెప్పవచ్చు. ఆనాటి నుండి నేటి వరకు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అనంతకాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందినారు. కాంగ్రెస్ పార్టీని ఆనాడు అధికారం తీసుకురావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో వీరు కృషి అందని చెప్పవచ్చును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఎంతగా కృషి చేసినారు. అంతేగా 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపించడంలో కే నారాయణ స్వామి గారి పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు జిల్లా, సొంత జిల్లా. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక్క సీటు అంటే చంద్రబాబు నాయుడు సీటు తప్ప, కుప్ప నియోజకవర్గం తప్ప అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందంటే అక్కడ దానికి కారణము కే నారాయణ స్వామి గారి పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. కే నారాయణ స్వామి వారి కృషి కూడా ఎంతో ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందుకనే వారి సేవలను గుర్తించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో తో పాటు పార్టీ అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన కే నారాయణ స్వామి గారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నియమించడంతో పాటు ఎంతో కీలకమైన ఎక్సైజ్ మినిస్టర్గా కూడా నియమించినారు. అంటే వీరికి కే నారాయణ స్వామి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అభిమానం ఏమిటో ఈ పదవి ద్వారా మనకి తెలుస్తుంది. దానికి కారణము నారాయణ స్వామి గారు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండటము, అన్ని వేళల్లో కూడా ప్రజల మనుషుల పేరు ఉండటమే కారణం చెప్పవచ్చు. కే నారాయణ స్వామి గారి చరిత్రగా మనం చూస్తే పార్టీలు కోసం కష్టపడుతూ ఉంటే పదవి అదంతనే అదే వస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ కే నారాయణ స్వామిని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు ఒక పక్క ప్రజాప్రతినిధిగా సేవలు ఇస్తూ మరో పక్క డిప్యూటీ సీఎంగా కూడా సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఒక పక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేయడము, మరో పక్క జిల్లా అభివృద్ధి కోసం కూడా అనేక నిధులు తీసుకొచ్చి ఖర్చు చేయడంలో కూడా వీరు ఖర్చు పెట్టడం, ప్రజల మన్ననలు పొందడంలో వీరు కృషి అనలేదని చెప్పవచ్చు. ఎక్సైజ్ మినిస్టర్గా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందే, నేను అధికారంలోకి వచ్చినాక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి వెళ్తాను అని చెప్పినాడు. అదే పాటలో కూడా వీరు ఇప్పటికి కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో కే నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్గా ఉండటంతో ఎక్కడ కూడా కల్తీ మద్యానికి తావు లేకుండా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కూడా బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం బెల్ట్ షాపులను రద్దు చేసి సమాజంలోని తాగుడు వల్ల వచ్చే అనర్థాలను, తాగుడు వల్ల కుటుంబాలు ఎలా సిన్నాభిన్నమైతీయో అన్ని విషయాలను కూడా ఒక వీడియో రూపంలోనూ
ఒక సదస్సుల ద్వారా నిర్వహించి కూడా ప్రజలు అవేర్నెస్ తీసుకురావడంలో నారాయణ స్వామి ఎంతో పేరు పొందినారని చెప్పవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకి ఎంతో అవసరమని గుర్తించి ప్రజలకు తెలియజేయడంలో కూడా వీరి కృషి అనలేంది. మరో పక్క వచ్చేసరికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రాముఖ్యతమైన వాలంటీర్ వ్యవస్థ అండ్ సచివాలయ వ్యవస్థ, ఈ రెండింటిలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ దాంతోపాటు అర్హులై ఉంటే చాలు, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, కేవలం అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోతే కేవలం ఒక నెంబర్ ఇచ్చారు సీఎం హెల్ప్ లైన్ నెంబర్, ఆ నెంబర్ కాల్ చేసిన వెంటనే గడప వద్దకే అధికారులు వచ్చి వాళ్ళకి కావాల్సిన పథకాలను కొన్ని గంటల్లోని వ్యవధిలో ఇవ్వడం జరుగుతుంది. దానిలో కూడా అదేవిధంగా ఏదైనా అర్హత ఉండి పథకాలు అందకపోయిన పక్షంలో డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి దృష్టికి తీసుకెళ్తే ఆ జిల్లా ప్రజానికం కానీ ఆ రాష్ట్ర ప్రజానికం కానీ ఎన్ని వెంటనే సమస్యను పరిష్కరించడంలో వీరు ముందుంటున్నారని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో కూడా వైసీపీ అవా ఇప్పటికీ కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం నారాయణ స్వామి అనటంలో ఏమాత్రం అనుమానం లేదు. వారు ఒక పక్క ప్రభుత్వ మన్ని మంచి పేరు తీసుకొస్తూ మరో పక్క వైసీపీ పార్టీని అభివృద్ధులకి తేటంలో కోసం వీరు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒక బెయిల్ వచ్చింది, బెయిల్ రావడంతో మెయిన్ రెగ్యులర్ బెయిల్ వచ్చింది, మొన్నటి వరకు మధ్యంతర బెయిల్ ఉంది, ఆ మధ్యంతర బెయిల్ కంటిన్యూ అవుతున్న తరంలోనే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ అంటే అతను ఒక అన్ని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం వచ్చును. దీంతో అతను మెయిన్ ఫోకస్గా చిత్తూరు జిల్లాతో మీద కేంద్రం దృష్టి సాధించడం జరిగింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో అధ్యక్ష స్థానం కొట్టాలనే ఉద్దేశంతో అతను కేంద్ర దృష్టి సాధించడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తు లేస్తూ మళ్ళీ ఎలాగైనా సరే వైసీపీ పార్టీ అధికారం తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్ని హామీలన్నీ కూడా అబద్ధాలని, చంద్రబాబు నాయుడు ఇస్తున్న మాటలన్నీ కూడా నీటి మొట్లని, అతను నమ్మవద్దని, మీకు అన్ని పెన్షన్ రావాలన్నా అన్ని ప్రభుత్వ పథకాలు మళ్ళీ అందాలన్నా జగన్మోహన్ రెడ్డి ద్వారా సాధ్యమని, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళా ఇలాంటి పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయని, అది చెప్పడంలో కూడా కె నారాయణ స్వామి ఎంతో సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పవచ్చు. లోకేష్ బాబు కూడా ఇటీవల కాలంలో చూస్తున్నాడు, ఈసారి మా టార్గెట్ చిత్తూరు జిల్లా రాయలసీమని, కానీ లోకేష్ బాబు చెప్పినట్టు కూడా అంత మాత్రం ఏం లేదు రాయలసీమలో, మరీ ముఖ్య చిత్తూరు జిల్లా కూడా ఆ పార్టీ టీడీపీ పార్టీ పరిస్థితి అడుగంటి పోయిందని చెప్పడంలో ఏమాత్రం లేదు. దానికి కారణము ప్రజల వద్దకు వెళ్ళటము, ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కూడా కె నారాయణ స్వామి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో మెరుగ్గా ఉంది. అంతేకాక ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేల రిపోర్టులో కూడా సీఎం డిప్యూటీ సీఎంలో మెరుగైన స్థానం కె నారాయణ స్వామికి దక్కిందంటే ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరో పక్క పవన్ కళ్యాణ్ విషయం, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా ఉండటమే నా ప్రధాన ఎజెండా అని ఎలక్షన్ జరుగుతుంది. అలాంటి విమర్శలను కూడా కె నారాయణ స్వామి లాంటి పెద్దవారు ఎంతో వినయంగా తిప్పుకోవటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలకలేని వ్యక్తి అని, అతనికి ఒక పార్టీ సిద్ధాంతం లేదని, అతనికి ఒక పార్టీకి మేనిఫెస్టో లేదని, ఒక పార్టీకి ఎజెండా లేదని, కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం అతని ప్యాకేజీని కోసమే అతను రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఏదో ఉద్దేశం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కె నారాయణ స్వామి గారు ఎంతో సబ్బులు గుర్తులేరని చెప్పవచ్చును. మరో పక్క వచ్చేలకే కె నారాయణ స్వామి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల విషయాలకు వస్తే ఎన్నో విధంగా చెప్పవచ్చును. ఇప్పుడు అతను పాతిత్వం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంని ఎంతో కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని రూపం మార్పులను రేఖలను మార్చడం జరిగింది. రూపం మీద రేఖలను మార్చడం ఎలా జరిగిందంటే గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు చేశారు, ఆ నియోజకవర్గం అంత పేరు ప్రఖ్యాతులు లేవు, దాని కారణం ఎక్కడ కూడా అభివృద్ధి జరగకపోవడం అని చెప్పవచ్చు. కానీ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందంటే ప్రధాన కారణము ప్రజల వద్దకు వెళ్ళటం జరిగింది తప్ప
మరొకటి కాదని చెప్పవచ్చు. మరోపక్క రేపు 2024 ఎన్నికల్లో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు కరెక్షన్ చేసుకుని వాటిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో కె నారాయణ స్వామి లాంటి పెద్దలు ఇప్పటి నుండి అనే ప్లానింగ్తో ముందుకెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా రేపు 2024 జరిగే ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, కె నారాయణ స్వామి లాంటి పెద్దవారు మళ్ళీ గెలుపొంది వైఎస్ఆర్ జగన్ కేబినెట్లో మళ్ళీ మంత్రిగాను డిప్యూటీ సీఎంగా కొనసాగాలని మనం ఆశిద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.